స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత వచ్చినటువంటి సినిమా వకీల్ సార్ ఈ సినిమా ఆల్రెడీ హిందీలోనూ తమిళ్లోనూ వచ్చినటువంటి సినిమా తమిళ్లో నేర్కొండ అంటూ అజిత్ చేయగా హిందీలో మొదటిసారిగా ప్రయత్నించినటువంటి వ్యక్తి అమితాబ్ బచ్చన్ సో ఇది భాషకు తగినట్టు హీరోలకు తగినట్టు మార్పులు చేసుకుంటూ వచ్చారు అలాగే తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు ఇంకా బోని కపూర్ సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే వెంకటేశ్వరరాజ్ బ్యానర్ పైన ఈ సినిమా ఏప్రిల్ తొమ్మిదవ తేదీన రిలీజ్ అయింది మరి రిలీజ్ అయిన ఈ సినిమా మంచి వస్తువులనే సాధించింది కానీ మెల్లమెల్లగా కలెక్షన్స్ బాగా స్లో అయ్యాయి ఇక కరోనా తర్వాత వచ్చినటువంటి రిలీజ్ అయిన సినిమాల కంపారిజన్ చేసుకుంటే జాతిరత్నాలు వకీల్ సాబ్ కంటే ఎక్కువ కలెక్షన్ని సాధించినట్టు ఉంది జాతిరత్నాలు కలెక్షన్స్ని కూడా దాటలేని వకీల్ సాబ్ అంటూ పవన్ కళ్యాణ్కి నిజంగా ఇది ఘోర అవమానం అంటూ కొన్ని పిక్చర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ నటించినటువంటి వకీల్ సాబ్ ఈవెన్ ని చేరుకోలేకపోయింది నవీన్ పోలిసెట్టి నటించిన రత్నాలు పోస్ట్ కోవిడ్ రికార్డ్ని అలాగే వాటన్నిటినీ బీట్ చేయలేక డిజాస్టర్గా నిలిచిందట ఇది ఎక్కడో కాదు యుఎస్ఏలోని ఆఫీస్లో నమోదైన రికార్డు యుఎస్ఏ ఆఫీస్ రికార్డు ప్రకారం ఒకటి పాయింట్ ఐదు మిలియన్లు జాతిరత్నాలు వసూలు చేస్తే ఇక్కడ వకీల్ సాబ్ మాత్రం ఏడు లక్షల యాభై వేలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది మరి ఇక్కడ ఈ రెండు సినిమాలు కంపారిజన్ చేసి చూస్తే యుఎస్ బాక్స్ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ సినిమా జాతరత్నాల కంటే డౌన్ డౌన్ఫాల్గా ఉండడం నిజంగానే పవన్ కళ్యాణ్కి ఘోర అభిమాన ఘోర అవమానం అంటున్నారు కొంతమంది నమస్కారం అండి నేను మీ సింగర్ శిరీషాని ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టీఎఫ్ఐడి మీడియా యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ టీఎఫ్ఐడి మీడియాని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని నొక్కి అందులో ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి